హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మనకు 2,000 రూపాయలు అయితే జమ కాబోతోందండి. ఈ డబ్బులను ఎందుకు జమ చేస్తున్నారు, ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయండి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 16 విడత నిధులను అయితే విడుదల చేసింది. ఇక ఈ 16 విడత నిధులు విడుదలైనప్పటి నుంచి కూడా మనకు బ్యాంకులకైతే సెలవులు వస్తుండడంతో మనకు ఈ డబ్బులు అయితే అరకొరగానే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది. ఇక ఈ డబ్బులతో పాటు రైతు బంధు డబ్బులు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మనకు సక్రమంగా ఈ డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఈ నేపథ్యంలో మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ 16 విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి, రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా, మనకు రైతు బంధు మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయండి. ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఎట్టకేలకు మొత్తానికి మరొకసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ 16 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతుంది. అలాగే రైతుల ఖాతాల్లోకి రైతు బంధుకు సంబంధించి 4 ఎకరాల వారికి, 5 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.